ఏంటో రకరకాల వ్యక్తిత్వాలు. మనసులో అందరూ ఒకేలా ఉంటే రోజు పప్పు రైస్ పప్పు రైస్ పప్పు రైస్ పప్పు రైస్ తిన్నారు అనుకోండి, మన పరిస్థితి ఏంటి? ఏం తేడా లేదు, ఎప్పుడు కూడా కొంచెం తేడా ఉండాలి. వినుకోమంటే వచ్చేసారా సరే, ఎన్నిసార్లు పెగ తీసుకున్నారు? మీ వారు టీ తాగుతారంట, దాని ఇంగ్లీష్ లో టీ తాగుతారు, టీ కాఫీ నిన్ను కూడా అక్క మొక్క ఏమి తినకపోతే టీ తాగుతారంట. ఈ పేరు ఏం పేరు మేడం? సార్ ఏమవుతుందంటే కుటుంబంలో కానీ ఆఫీసుల్లో కూడా ఏది కూడా సక్రమంగా జరగదు. మెడల నొప్పిగాయలు అంటే అది నెక్స్ట్ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, తన స్మార్ట్ అంటారు, తను చేయగలరు నేను చెప్తాను, చేయలేండి ఐఎమ్ సారీ అని చెప్తాను. రైట్, ఏంటది ఇష్టపడేలా ఉంటే అందరితో కలిసిపోయేవారు, అంటే మింగ్లింగ్ విత్ అదర్స్ వెరీ వెరీ ఎఫెక్టివ్లీ జాయ్ఫుల్ గా ఉంటారు, మరడుకుంటారు. అమ్మాయి ఆవు కూడా రావాలి రానుకో, ఎలా రాణిస్తామా నెలదా కూడా రాణిస్తామా ఏంటి? కాసంటే ఫీజు కట్టాను, మెయింటెనెన్స్ అవద్దు, సెప్టెంబర్ తర్వాత ఫీజు లేవమ్మా, ఎలా బతకాలి చెప్పండి. ఈరోజు ఫీజు ఇస్తే ఈరోజు సాయంకాలం వెళ్ళి నేను ఫ్రీగా ఎవరో చేసేసి అందరికీ డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చాడు ఆవాడు. సెప్టెంబర్ డబ్బు అంతా అయిపోయింది, అక్టోబర్ మోకేస్ నవంబర్ వరకు ధన్ 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 అయిపోయింది. అది మా డబ్బులు మేము దాచుకున్నాం కూడా ఎప్పుడు మా దగ్గర ఉండాలి, అలా కాదమ్మ. బేసిక్ ఏంటంటే నేను దాయిచే పద్ధతి కాదు, ఈ రోజు వస్తే ఈ రోజు సాయంకాలమే నేను సొసైటీ ఖర్చు పెట్టేస్తాను. మేము ఎస్ఎంఎస్ పెట్టాం ఎందుకంటే అలా అయితే ఇంకా అందరూ చలకాలం వస్తారు, కావాలనుకుంటే ఒక కోర్సులో చేయడమే సగం కనిపిస్తుంటే మాకు రైట్. బాగా ఇష్టపడేదేమండి అంటే తగ్గకపోయేది వేరే సెక్ట్ ఆల్మోస్ట్ ఫస్ట్ రికవర్ అయిపోయి 4 నెలలు అయిపోయింది. ఇష్టపడేదేమండి అందరితో కలిసిపోయి, ఇది ఎప్పుడు కూడా నాయకుడు యొక్క లక్షణాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే మీరు రాజశేఖర్ రెడ్డి చూడండి, పెద్ద కళ్ళల్లో ఒక దైవత్వం అంటారు సార్, ఆ టైప్ ఉంటుంది డివైన్. ఏదో సినిమాలు అంటాడు డివైన్ అంటే ఏంటని చెప్పేసి అదొక బయలు అంటారు. సో అతను మన విలన్న మరట అప్పటి అనేది కాదు, ఈజీలీ దే కెన్ యాక్సెసిబుల్, చాలా ఈజీగా అందరితోటి నవ్వుతూ పలక చిరునవ్వు మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ చిరునవ్వు. అది అలాగంటే వాళ్ళకి రాగారాగా చూడండి సీపీఎం పార్టీలో చూడండి ఎప్పుడు చీకిలి ఇట్లు చిక్కిలి చూడండి. కొంతమంది పిల్లలు అలా ఉంటారు, కొంతమంది మొగుళ్ళు అలా ఉంటారు, కొంతమంది బాసులు అలా ఉంటారు. వాటికి ఏంటంటే రాస్తానన్నా రాసి చేస్తానన్నమాట. ఎట్లా రెండు వస్తాయి చండ శాసనం ఎట్లా వస్తాయి? ఎంతమంది ఉన్న చేతులు ఎత్తుకోండి. నువ్వు ఎత్తా ఇంకొక చేతి వెనుక చూపించడం కూడా తప్పే. కొడుకుని కూతురు కూతురు కొడుకు అమ్మను మొగుడు అమ్మను మొగుడు పిల్లలు ఎలా కాదు, నేను నా చేతులు ఎత్తండి అవన్నా సరే సార్ నేను ఇటువంటి రోడ్డు అని చెప్పండి ఉందా లేదా గుర్తు లేదా? ఉండండి నో టైం నో టైం అని బాత్రూమ్ లో కూడా సూట్ వేసి వర్క్ చేసుకుంటాడు. ఎప్పుడు మొగ్గులు అడిగే పిల్లలు నువ్వు కాల్ చేయకు నో టైం కాల్ చేయకు
ఎప్పుడు ఏదైనా సరే మొగుడు ఏమిటంటారు నాకు టైము లేదు అంటే వర్కహాలిక్స్ అంటాం సార్ వాళ్ళనమాట వర్కహాలిక్స్ పేరు ఓ వర్క్ మెనీ వర్కాలిక్స్ పిక్పి ఆల్కహాలిక్స్ పని 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 అనే చూడండి మందులో లేకపోతే రైట్ నెక్స్ట్ చీమా చీమా కలిస్తే దాని బలం పండంత చీమ నృపెంత నృపెంత అంటే దాని బలం చీమంత ఎలా అంటే చచ్చి ఊరుకుంటుంది మనం చీమలో ఉందామా చీమల దండుగా ఉందామా చీమల దండు అయిన వెంటనే చలి చీమలు చాలా చెక్కి కదరా సుమతి బలవంతమైన అనకుండా అనుకోకుండా చేపడితే చీమ చేస్తుందా పొడి చేస్తుందా చీమ చేస్తుంది అనుకోకుండా కాకుండా అనుకుని చీమలు అన్నీ కలిపి కొండ చెరువును పట్టేస్తే ఇప్పుడు ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు భయముని పట్టుకుని ఎలా అంటే చచ్చుకుంటుంది భయమని పారిపోతే చీమ కూడా మళ్ళీ భయపెట్టేస్తుంది చీమ కూడా పులి అంటే అందరికి భయమే కాదా పులి అంటే అందరికి భయమే కదా భయమే కదా భయమే కదా సరే ఒక 50 పులిని తీసుకొచ్చి అడవిలో వదిలేరండి ఏం జరిగితే చూడండి అక్కడ కుక్క తీసుకొచ్చి పులిని చంపేసినాయంట భయపెట్టినట్టు ఎందుకు అని చెప్పేసి సైకాలజిస్టులు యానిమల్ సైకాలజీలో అనాలిసిస్ చేస్తే ఆ సర్కస్లో పెరిగిన పులి సర్కస్లో పెరిగిన పులిని ఏం చేస్తారు టైం భోజనం పెడతారు దానికి దాని ఏటాడి సంపాదించే పద్ధతి లేదు దాన్ని టైంకి మటన్ పెడతారు చికెన్ పెడతారు మంచిగా పెడతారు అన్నీ పెట్టారు ఒక మహాభాగవని దీనికే తెలుసు దీని మొత్తం తెలుసు ఇలాగా ఒక మేధావని తల్లిదండ్రులు ఏం చేస్తారంటే నీకేం తెలీదు నీకేం తెలీదు నీకేం తెలీదు నీచే కమి కుర్తే అంటే ఒక జీనియస్ కూడా జీరో అయిపోవడానికి కారణం ఏంటంటే మనం చుట్టూ ఉన్న వాతావరణం ఈ క్యాస్ట్లో పుట్టాడు కదా అందుచేత వాడు తెలివితేటలు ఇంతే ఈ క్యాస్ట్లో పుట్టాడు కదా అమ్మో పెద్దవాడు ఎలా చేయాలి అలాగే చేయాలి ఎప్పుడైతే ఒక క్యాస్ట్కో ఒక వర్గానికో కుటుంబానికో అమ్మ నాన్న ఉన్నారు వాళ్ళు ఏదో ఆర్థికంగా లేదు మేనమామ ఉన్నాడు ఒక 60 ఎక్కువ అంతే 60 ఎక్కువ ఉన్న మేనమామ తన సొంత చెవులు కొడుకుని రే నేను వెనకబడి ఉన్నా జాగ్రత్తకుండా అంటే ఎంత ఇన్ఫ్లేటివ్ బ్యాంక్స్ పెరిపోతుంది ఇక్కడ ఏదో పోటీ చూడా మానవ బ్రేక్ చేశాక మేనమామ కంటే 1000 ఆస్తులు సంపాదించడం నాకు తెలుసు మేనమామ 60 ఎక్కువ ఉంటే చాలు మేనాలని మేనకోడల్ని ఇల్స్ట్రేట్ చేస్తాడు పల్లెటూరులో అంటే ఒక జీనియస్ని మహామేధావుని కూడా సమాజం ఏం చేస్తుందంటే నువ్వు చేయలో నీచే కమీ కుత్తే అది టీం ప్లేయర్ అంతగా ఇంట్లో కూర్చొని అంటగా కూర్చుంటే టీవీ తో కూర్చుంటాడు ఫోన్లో కూర్చుంటాడు లేదుకుంటే కబుర్ చేతిలో కూర్చుంటాడు లేదుకుంటే ఇంకేదైనా జరగవచ్చు సో మనిషి జీనియస్ అవడానికి ఐన్స్టీన్ అవడానికి నార్మల్ పర్సన్ కి తేడా ఏంటి ఓన్లీ ఎక్స్పెక్టేషన్స్ ఐన్స్టీన్ కొట్టు ఎప్పుడు ఐన్స్టీనే కావాలంటారు నో డౌట్ ఒకటి అయిపోతాడు ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు గ్రూప్ 4 ఆఫీసర్ కొడుకు గ్రూప్ 4 ఆఫీసర్ బీయూనిట్ టీచర్ కొడుకు బీయూనిట్ టీచర్ అవుతాడు ఎందుకంటే మన ఆలోచన ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఆ దేవుడు దేవుడ ఆ బిఎడ్ టీచర్ ఉద్యోగం వస్తే నేను వెళ్ళి టక 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 కొట్టించుకుంటాను గుళ్ళు అంతేత ఏమన్నామాలండి మనం ఎవరికన్నా తక్కువ కాదు ఇంకో స్టోరీ చెప్తాను చూడండి 1 పాయింట్ అనుకోకుండా ఒక గద్ద పిల్ల గుడ్డు కింద పడింది అది ఎవరు కుదిగారంటే కోడి కుదిగిందండి తన పిల్లలతో పాటు కోడి కుదిగింది కోడి పిల్లలతో పాటు గద్ద పిల్ల కూడా కొంచెం వయసు వచ్చిన తర్వాత ఒక పెద్ద గద్ద పైన ఎదుగుతూ కనిపించదట ఈ గద్ద పిల్ల ఏమనుకుందంటే బాగా బాగుందే నా జీవితంలో ఒకసారి ఎలా ఎగరాలి అనుకుందట పక్కన కోడి పిల్ల ఉందంటే ఏ నీకు అంత సీన్ లేదు మనం ఎవరనుకుంటాం కోడి పిల్లలు అది ఎవరనుకుంటాం గద్ద మన అంతా కలిసి చూపించదట తన జీవితం ఎలా అయిపోయింది గద్ద 40 సంవత్సరాలు బంధిస్తుంది చెప్పబోయే స్టోరీ క్లాసు ఒక 2 సంవత్సరాలు చెప్పి క్లాసు గద్ద నుంచి బుద్ధి తెచ్చుకోండి అందరం తెచ్చుకోవాలి ఎలా తెచ్చుకోవాలో ఎంత గొప్ప క్లాస్ అంటే మీ లైఫ్లో అందరూ మారీ క్లాస్ అది చాలా అది ఎందుకంటే ఇంట్రడక్షన్ ఒక్కొక్కరు మధ్య మధ్యలో వస్తారు కదా 2 మధ్య అని చెప్పి జరుగుతున్నాను
కోర్ ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది? ఒక సంవత్సరాలు రెండు వేలు మూడు వేలు గద్దె 70 సంవత్సరాలు బతుకుతుంది. గద్దెతో పిల్లలతో పాటు బాగా అయితే ఒక సంవత్సరం ఎక్స్ట్రా బతుకుందేమో కానీ 70 ఏళ్ళు కాదు కదా, 7 ఏళ్ళు కూడా బతకలేదు. అంటే అమ్మో నాకు డయాబెటీస్ వచ్చింది నేను బాగుతాను, అమ్మో నాకు థైరాయిడ్ వచ్చింది నేను బాగుతాను, అమ్మో నాకు హెచ్ఐవి వచ్చింది నేను బాగుతాను, సూసైడ్ చేసి చచ్చిపోతాను 91 92లో. ఆనాడు ఈ లెసన్స్ అన్ని విన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు బాగున్నారో వాళ్ళ పిల్లలు కూడా ఇంజనీరింగ్ డాక్టర్లు అయిపోయారు, వాళ్ళు హెచ్ఐవి వచ్చిందన్న విషయం మర్చిపోయారు. ఒక ఆలోచన ఆరోగ్యంగా మారుతుంది, ఒక ఆలోచన అనారోగ్యంగా మారుతుంది. ఇప్పుడు ఏం చేస్తే మన గొప్పతను నమ్మడం, నమ్మకమే బలమైన బలం. అదే నమ్మకం చూడండి, వీడు ఎందుకు పని అంట మొదలు పెట్టండి. హీరోలు అందరూ జీరోలు వస్తారు, జీరో నుంచి మైనస్కి వస్తారు, అదే చెప్పండి. జీరో కేజీ ఉండవు కానీ అక్కడ ఎందుకు పనిచేయడండి? మైనస్ అంటే ఏంటి? అన్ని కష్టాలే, అన్ని బాధలే, రైట్? నెక్స్ట్ ఇంట్లో వెళ్ళి ఎంతమంది ఉన్నారు చదివేస్తాను ఎంత దానికి ఎంతమంది అంటారు ఇచ్చదండి. పీపుల్ పర్సన్ అనమాట, నలుగురితో ఈజీగా కలిసిపోయి నలుగురితో కబుర్లు చేస్తాను. ఫోటో తీసి అనుకోకండి, అర్థం చేసుకోండి. అందరితో ఈజీగా ఎంతమంది ఉన్నారు ఇక్కడ చేతులు? టఫెస్ట్ ప్రాబ్లమ్స్ ని మీరు సాల్వ్ చేస్తారు ఈజీగా, మీరు ప్రాబ్లం వస్తే వాళ్ళ అమ్మ కంప్లైంట్ మింగి కాదండి. నెక్స్ట్ తేడా వచ్చిందంటే అరే పాప ఏదైనా అయిపోతాడేమో, వాడికి కామెంట్ చేస్తే సమాధానం ఎదుర్కొంటాడేమో అని కూడా ఆలోచించడండి. సడన్ గా మరి ఎవరు తెచ్చిపోయాడు ఈడి జనరేషన్ వేస్తారు. ఇప్పుడు అన్నవాడికి కుటుంబం ఉండదు, అనిపించుకున్న వాడికి కుటుంబం ఉంటుంది. ఆ మాట వల్ల కోర్టు చుట్టూ 10 నుంచి 7 సంవత్సరాలు 7 నుంచి 10 సంవత్సరాలు జరగవలసి సదరిపడుతుంది. ఏమో అయ్యుండొచ్చు అయిపోయి ఉండొచ్చు, బట్ ఇమీడియట్ గా మైకుల్లో పెట్టి టీవీ 9 టీవీ మొత్తం అన్ని ఛానల్స్ పిలిచి చెప్పేశారు అనుకోండి, చాలా చీప్ అయిపోతుంటారు. బట్ సూసైడ్ చేసుకున్న వాళ్ళందరూ ఎవరికైనా చేసుకుంటారు అనుకోవద్దు, వాళ్ళకి డిప్రెషన్ కూడా ఉంటుంది, సైకాసిస్ కూడా ఉంటుంది. ఏ సూసైడ్ జరిగినా సరే అక్కడ ఎక్కడ వాడు చదువుతున్నాడో ఆ ప్రిన్సిపల్ పని అవుట్, ఇమీడియట్ డాక్టర్ కలిసి డాక్టర్ కలిసి ఇంజనీరింగ్ కలిసి ప్రిన్సిపల్ అవుట్ అయినా అలవైన అవుట్. ప్రతి ఒక్కరికి జీవితం ఉంటుంది. ఈ మధ్య కాలంలో కొత్త ప్రాబ్లం ఏంటంటే సైకాలజిస్ట్ అంట మెంటల్ హాస్పిటల్ పేషెంట్స్, అంటే ఎనీ పేషెంట్ నాకు మెంటల్ ఉంది నేను ట్రీట్మెంట్ తీసుకుంటాను ఓకే సైన్ చేయాలి కొత్తలా ఐదు ఆరు నెలలు ఇచ్చి, ఈజ్ ఇట్ పాసిబుల్? దీన్ని ఎగ్రెస్ట్ గా సైకాలజిస్ట్ మీటింగ్ మీద వీడియో పెట్టుకుంటారు, కాల్ చేస్తున్నాడు అయితే నాకు ఎగిందండి దయచేసి ఇవ్వండి అని అంటారు. అది ఒప్పుకోండి కదా, నాకు మెంటల్ ఉందని నీకే మెంటల్ అంటాడు, డాక్టర్ అంటాడు, అమ్మని అంటాడు, నాన్న అంటాడు, మూడు మంది అంటారు, నాలుగు అబద్ధాలు పెళ్లి చేసినట్టు నాలుగు అబద్ధాలు మనసును బాగు చేయాలి అంతే కదా. ఉప్పు ఉంటే జలుబు చేస్తుంది, మనసు ఉంటే మెంటల్ ప్రాబ్లం అవుతుంది అంతే. కానీ జలుబు ఎంత కామనో మనసుకి మానసిక దగ్గర కూడా అంతే కాను. బట్ జలుబు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వాడతాం, మరి మానసిక సమస్య వస్తే వెళ్తామా? వెళ్ళాం. దానికి కారణం ఏంటి? సోషల్ స్టిగ్మా. ఓకే, ఎవరన్నా గాడిగా చర్యలు తీసుకుంటే నాకెంత డాక్టరే పాజిటివ్ వాడి కూడా ఇస్తారు నెర్వస్ కట్టడానికి గోడగురు వేసుకుని జుట్టు వేసుకొని వేలు వేసేసుకొని తెచ్చుకోవాలి అంటారా? ఎవరలేరా? సరే ఓకే, నెక్స్ట్ తమిళ గోరు ఇలా ఎప్పుడు కూడా ఆకాశం ఆకాశం నేను ఎప్పుడు ఉడరుండ్రా చేద్దాం కాదు అంతేనా? నీకు ఎవరికి కోరికలు లేవా?
ఐఎస్ ఆఫీసర్ అవుతారంట తప్పం కాదండి. అదా మీ కారణం తెలియదు. ఎవరు ఇలా అనుకున్నారో 100 రూపాయలు చేసిన కూడా ఈ లెవెల్కి వెళ్తారు. నేను చెప్పేది డబ్బులు అనుకోకండి, ఒక సామాన్య కార్యకర్త లేడినాడు కూడా తప్పనే, ఒక జీరో హీరో కూడా తప్పనే. నా కళ్ళ ముందు 5 ఏళ్ల క్రితం ఈ నాన్ క్లాస్కి వచ్చిన ఇప్పుడు ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అండ్ ఆల్సో 42 కంట్రీస్లో క్లయింట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ డబ్బులు ఉంటుంది, నా దగ్గర రాలేదు. చాలా 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 కష్టాలతో 2,000 3,000 ఇవ్వడానికి నానాయకత్వం పెట్టారు. ఎవరికి కూడా 2,000 కోట్ల రూపాయలు తక్కువ లేదు వాళ్ళకు కూడా. అంతే రేపే 2 ఇంకొకరు వస్తున్నారు, పెద్ద 500-600 క్రోర్స్ ఒక పెద్ద కంపెనీ చైర్మన్ అండ్ వాళ్ళ వైఫ్ ఇద్దరు వస్తున్నారు. వాళ్ళు కూడా ఇదే ప్రాబ్లం. ఆరోపణ ఇప్పుడు ఈ బెయిల్ వీళ్ళు వచ్చింది కదా, ఒక పెద్ద బ్యాంక్ చైర్మన్ వాళ్ళు ఈ ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేస్తారు. ఆఫ్ మార్గం డిపాజిట్లు ఉన్నాయి, దొంగ డిపాజిట్ ఆ పేరుతో ఉంటుంది, వెళ్ళండి. ఐటీ వాళ్ళు ఫోన్లు చేసి దాడులు చేస్తారు. ఈ చైర్మన్ ఐఐటి మద్రాసులో ఐఐటి చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ కలకత్తాలో ఐఏఎం చేసి ఇప్పుడు కళ్ళంట బ్లడ్ వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈవిడైతే ఈ వైఫ్ ఏదైతుందో చైర్మన్ ఎవరైతున్నా ఫిట్స్ చుట్టూ తీసుకుని నేను చచ్చిపోతాను అనే క్వశ్చన్కి అంత టార్చర్ పెట్టారు పొలిటికల్ పార్టీస్ అలవాటు. ఆయనకి వీళ్ళకి సిటీ స్కానింగ్ చేస్తే ఇంక కళ్ళు డ్యామేజ్ అయ్యే క్వశ్చన్ వచ్చేసింది, స్ట్రెస్ పడితే. ఈ ఈవిడికైతే పూర్తిగా ఇంకా చచ్చిపోయిన ఫిట్స్ వచ్చేసింది పడిపోయింది. బ్లడ్ రావచ్చు, మాట పడుకోవచ్చు, ఆకట్టకు రావచ్చు, ఏదైనా రావచ్చు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టారు. సుఖంలో నిప్పి రావడం కాదు, అమ్మానాలకి కానంటే పిల్లలే కాబట్టి తప్పని ఉంటే మహానుభావులు అవుతారు, లేకపోతే ఉత్తు బావులు అవుతారు. బాగానే బాగానే కాబట్టి డిప్రెషన్ అండి. మహానుభావులు అంటే అక్కడ నోటికో కోతికో ఒక్కరు చూసుకోండి. దాంట్లో పెట్టారు 100,000 అడ్రస్లు ఫోన్ నెంబర్లు నా దగ్గర ఉన్నాయి. ఇంతే కష్టాలతో వచ్చారు, ఎందుకంటే దారుణ ఆర్థిక పరిస్థితులు వచ్చారు. ఈనాడు ఏ లెవెల్లో ఉన్నారంటే మనం ఊహించలేనంతగా. అప్పుడు బెంచ్ గారు బిఎండబ్ల్యూ అంటారు, మన కళ్ళ ముందే లేదు. 10 ఏళ్ళు చాలండి, తినడానికి తినలేకుండా 2,95 లక్షల 2,005 నాకు వచ్చి కలిసారు. 2,005 లక్షల 2,015 కల్లా దే బికమ్ రిచ్. అంటే ఈ లెవెల్ ఉన్నవాళ్ళు ఒక ఒక 10 ఇయర్స్ చాలండి బికమ్ మిలియనర్స్. కరెక్ట్గా ప్రయత్నిస్తే నేను టీవీ చూస్తానండి, ఫోన్లో ఆడుకుంటానండి, అగ్రిమెంట్ ఆడుతానండి అంటే రైట్ వాడు కొట్టేశాడు అతడు. ఎవరు యాప్ డౌన్లోడ్ చేసాడు కొట్టేశాడు అవుతాడు. ఈ టీవీ చెందినట్టు వాళ్ళ ఓనర్స్ కొట్టేశాడు అవుతారు. మనం చేసుకోవడానికి ఒప్పుకుంటు కూడా ఉంటుంది. ఏం కావాలి మనం కొట్టేసేలాగా ఎవరైనా కొట్టేసాడు అంటావా? ఇప్పుడు అన్నా ఇప్పుడు అంటుందా డౌట్ ఎలా అవుతామని ఎలా అవుతా ప్లాన్ చేసి చెప్తాం మేము. ఎవరి తెలియదు వాడుకుంటా ఆ తెలియదు సార్ పడితే ఒక 100 మంది అన్నారు సార్ మీరు అందరూ కొట్టేసిన నేను ఎందుకు చెప్పారంటే వాంట్ మేక్ మిలియనియర్స్. నేను కూడా మిలియన్ అవ్వడానికి వెళ్ళిపోయాను అనుకోండి, ఇంకా ఇంకా ఇంకో గురువు ఎక్కడ దొరుకుతారు? ఈ పనులు రాలండి, ఇది పెద్ద తన్నప్పని. నేను వెళ్ళిపోవడానికి నేను రెడీగా పోడు, నాకు రెడీగా ఎప్పుడొచ్చేస్తారో రెడీగా 100 మంది అన్నారు. బట్ నేను వెళ్ళిపోవడం ఐ వాంట్ టు మేక్ అదర్స్ మిలియనియర్స్, ఐ వాంట్ టు మేక్ అదర్స్ హ్యాపీ. నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను, నో డౌట్. ఎత్తితే ఇప్పుడు వసపెట్ల ఎక్కడ ఉన్నారని వెతికే వాళ్ళు ఏంటంటే యాంకరింగ్ చేసేవాళ్ళు. సుమ్మా వసపెట్ల వాగితేనే కదా నెలకు 10 లక్షలు సంపాదించుకుంటుంది. ఆల్ ఎఫ్ఎం టీవీలో ఎవరైతే ఉన్నారో దాని యొక్క రేడియో జాకీలు అందరూ కూడా వాగే వాళ్ళు తీసుకుంటారు. కానీ డల్లగా కూర్చుని అన్నవాళ్ళు తీసుకోరు, వాళ్ళ పేరు అడగకపోతే నా పేరు తెలియదు చెప్పేస్తే చూపిస్తారు. సో పూర్వకాలం వాడడం అంటే నెగిటివ్, ఇప్పుడు వాడడం అంటే కదా. ఎక్కువ జాబులు వాడే వాళ్ళు ఇస్తున్నారు, మార్కెటింగ్లో కూడా వాడే వాళ్ళు ఇస్తున్నారు. రేడియో జాకీలు కానీ వీడియో జాకీలు కానీ టీవీ యాంకర్ కానీ టీవీలో రకరకాల వింగులలో కూడా వ్యాపిస్తారు. మాట్లాడు నెక్స్ట్ సాఫ్ట్వేర్. యాక్చువల్ ఫుట్బాల్ ఆడాలంటే ఇద్దరికైతే ఆడాలి.
అమ్మా నా బావు కాదు అంటాడు. ఎప్పుడు కూడా స్వార్థం ఎక్కువంటారు, కంజూస్ కానీ అంటే తిస్కారతనం కానీ స్వార్థంగా ఎక్కువ వాళ్ళు సుఖంగా ఉండలేరు, సంతోషం ఉండదు. సొంత లాభం కొంత మానుకుని పొరుగు వాడికి సేవ చేయబోదు. పొట్టి మాటలు కట్టి పెట్టి కట్టి వేలు కలబెట్టి సొల్లు కౌలాలు సన్నాగారా చెయ్యాలనుకుంటే జస్ట్ డూ. ఎప్పటి నుంచి మళ్ళీ రేపంటారు, రేపు లేకపోతే జీవితం రేట్ అంటారు. ఎప్పుడు ఇప్పుడే ఇప్పుడే నవ్వు ఎక్కడ ఇయర్ ఇక్కడే నవ్వు అంటే ఇప్పుడు ఇయర్ అంటే నవ్వు అంటే లవ్ లవ్తో నవ్వు అంటారు. లవ్తో నవ్వు అంటే ఇప్పుడు ఈ 24 గంటలు బాగుండడానికి నవ్వుని నవ్వును లవ్ చేస్తే రేపు 24 గంటలు బాగుంటాం. ఎందుకంటే 24 గంటలు బాగుంటాం ఆల్వేస్ హ్యాపీ. ఈ 24 గంటలు కూర్చుని ఏం చేస్తున్నావు, గతంలో ఎలా జరిగింది అంటే నాకు కర్మ ఈ పిల్లలు కాకుండా ఏదో పిల్లలు చేస్తుంటే ఎంత బాగుందో, పిల్లలన్నా తప్ప తిందా ఈ మొగుడు కాకుండా వేరే మొగుడు తీసుకుంటే ఎంత బాగుందో, పిల్లలంటారు ఈ తల్లిదండ్రులు కాకుండా వేరే తల్లిదండ్రులు పెడితే ఎంత బాగున్నావు, తల్లిదండ్రులు ఏమనుకుంటారు ఈ పిల్లలు కాకుండా లక్ష్మీ గారి పిల్లలు బాగున్నారు పక్కటి లక్ష్మీ గారు సుబ్బలక్ష్మి గారు ఆ పిల్లలు పెడితే బాగుంటారు. ఇవన్నీ వదిలేసి రేపేం జరుగుతుందని భయంతో గతంలో ఏం జరిగిందో భయంతో బతుకపోదు. ఈరోజు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అనుకోండి, ఆ గిఫ్ట్ని కరెక్ట్గా వాడుకుంటే ఎంత ఆనందంగా ఉండాలో అంత ఆనందంగా ఉంటారు, ఎంత బాగుండాలో అంత బాగుంటారు, ఎంత చదువుకోవాలో అంత చదువుకుంటారు, ఎంత ఎదురో హెల్ప్ చేయాలో హెల్పింగ్ హ్యాండ్ చెయ్యడం అంటే హెల్పింగ్ హ్యాండ్ చెయ్యడం కాదు. మనం ఎప్పుడు ఏం చేస్తాం 10 గంటలకు అక్కడ వస్తానని చెప్తాం, వాడు వచ్చేస్తాడు మన అలా అదే విధంగా 20-10 గంటలకి చెప్తారు కదా రేపాలో కదా అంటే నేను మర్చిపోయాను ఆల్రెడీ 10,000 తీసుకున్నప్పుడు ఏమంటాడు పువ్వులే పెట్టిస్తాను రా వచ్చేవారు అంటాడు అంటాడు కదా ఫోన్ చేస్తే వచ్చాడు. ఇంకా ఇంకో నంబర్ మార్చి చేస్తాను అనుకోండి తారిపోతాం అనుకుంటాం అని 10,000 చూసి అవసరం వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా మాట్లాడతారో అవసరం తీర్చినప్పుడు అంత అంటారు. అటువంటి రోజులు కాకుండా ఉండాలంటే ఏంటంటే సొంత లాభం కొంత మార్చుకొని పొరుగు వాడికి సేవ చేయబోయ్ రైట్. సభ్యత లేని వారు ఇష్టం వచ్చినా నేను ఇంత బంధువులు వచ్చినా చుట్టాలు వచ్చినా ఫ్రెండ్స్ వచ్చినా మరణం వచ్చినా సరే వాళ్ళు కనీసం మేనర్స్ అండ్ ఎటిట్యూడ్ అంటారు సభ్యత సంస్కారం లేకుండా పేదెత్తారు. దానివల్ల ఏంటంటే ఇలా అమ్మ పెడతారు తిట్టేటి ఇలా అమ్మ ఎలా పెంచిందంటారు, తప్పు చేసింది పిల్లలు ఎవరు తిట్టారు అమ్మ పెడతారు కాబట్టి ఏం చేయాలి అమ్మ పేరు రావాలంటే పిల్లలు ఎలా ఉండాలి అది మేనర్స్ అండ్ ఎటిక్యూట్ అనేది చాలా ప్రధానం. ఎటిక్యూట్ అంటే ఒక దేశంలో ఒక సంస్కారం ఉంటుంది, స్పూన్ ఎలా జరిగిందోటి ప్లేట్ ఎలా జరిగిందోటి గ్లాస్ ముందు పెట్టగల సూప్ ముందు తాగల ఇది ఎలా వేసుకోవాలి ఈ నెక్కటై వేసుకోవాలా ఈ టై వేసుకోవాలా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఇదే దేశంలో రకరకాల ప్లేస్లో ఒక రకాలు ఉంటాయి రెడ్డి కొట్టే. నెక్స్ట్ కష్టజీవులు ఇదండి తనకంటే 1,000, 100, 200, 300 ఎట్టు బరువు ఉన్న దాన్ని ఎత్తుతుంది. నువ్వెంత బరువు నువ్వెంత 80 బరువులు ఎత్తగలను తెలియదు మన బరువు మనం ఎత్తలేం. చూడండి చేను ఎంత ఉంటుంది 150 అంతస్తులు బిల్డింగ్ కట్టుకుంటుంది. చీమ అంటే మన సహకార వ్యవస్థ అంటే చూసారా అది ఎక్కడి నుంచి పుట్టిందంటే చీమ నుంచి పుట్టింది. చీమలు ఎప్పుడు బిల్డ్ అవుతాయి, చీమలు ఎప్పుడు వెంటర్లో మనకి దొరకనప్పుడు అదంతా సంపాదించుకుని లోపల దాచుకుంటాయి. మనం ఏం చేస్తాం ఈరోజు పిలిచేసేస్తాం అయితే. సో చీమను చూసి కష్టతరం చేయండి, పుట్టను ఎలా పెంచుకుంటుంది పెద్ద బిల్లు కట్టుకుంటుంది హ్యాపీగా. నెక్స్ట్ నమ్మదగిన వాడు ఒకసారి ఎందుకంటే ఎట్లా కూడా ఇంట్లో తిరిగాడు ఆ కాలంలో జర్మనీలో అత్యంత ఫేమస్ వరల్డ్ ఏంటంటే ఇండియాలో వచ్చిపోయాం కదా నాకు ఇంకా జర్మనీ వచ్చిపోయాం. నెక్స్ట్ ఫ్రెండ్లీ ఐ లవ్ యూ హజార్.